గొప్ప తండ్రి, నీ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలను ప్రభు ధ్యానించుకుని చుండగా మా మనోనేత్రాలను వెలిగించండి. మేము ఏ విషయాలలో తప్పిపోయి ఉన్నామో వాటిని సరిదిద్దుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తారని, ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాదసన్నిధి చేర్చుకుంటారని త్వరలో రానియున్న యేసుక్రీస్తుల వారి పుణ్య నామమున ప్రార్థించి వినయముతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియతి ప్రియమైన సోదర సోదరిమ్మలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు చాలా రోజులుగా ఆరాధన కార్యక్రమాలను ఆఫ్ చేసి మరలా దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి ఈరోజు కూడుకుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు చక్కని అవకాశాన్ని అనుగ్రహించినందుకు ముందుకుంట పరలోకమందున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈరోజు ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ప్రియులరా, బైబిల్ ప్రకారంగా దేవుడు ఒక మాట మనకి సూటిగా చెప్తున్నాడు. ఏంటంటే, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును ఎన్నడూ మీకు దూరము కాకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పాడు. సత్యము అనేది ఖచ్చితంగా మానవ జీవితానికి చాలా అవసరమైనది. కనికరము అనేది కూడా మానవ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ రెండు ఎటువంటి పరిస్థితుల్లో కోల్పోకుండా వాటిని కంఠాహారములుగా అలంకారముగా వేసుకోమన్నాడు దేవుడు. ఇక విషయంలోనికి వెళ్ళిపోతే, ప్రియమైన వాళ్ళరా, మన బాగు కొరకు మనం బాగుండాలి అని, మనం ఉండాలి అని, మే చనిపోయినా పర్వాలేదు కానీ 10 మందిని బాగు చేసే నువ్వు కలకాలం బ్రతకాలి అని కోరుకునే వాళ్ళు మన జీవితంలో ఖచ్చితంగా ఉండాలి. మే పోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే సంఘాన్ని కాపాడుకుంటావు, మే పోయినా పర్వాలేదు, నువ్వు ఉంటే మాత్రం అనేక మందిని రక్షిస్తావు, మేము పోయినా పర్వాలేదు, నువ్వు మాత్రం సమాజానికి చాలా అవసరమని కొంతమంది వ్యక్తులను మాత్రమే వాళ్ళ నిమిత్తం కోరుకుంటారు. వాళ్ళు కూడా అరుదుగా ఉంటారు సమాజాన్ని బాగుపరచాలని, కుటుంబాలను బాగుపరచాలని, సమాజంలో ఉన్న వారిని బాగుపరచాలని వాళ్ళు కూడా కొంతమంది మాత్రమే ఉంటారు. వారిలో భాగంగా సంఘము అనేది, సంఘములోకి చేర్చబడిన వ్యక్తి మనుషులు కోరుకున్నట్లుగా కాకుండా మనుషుల కంటే ఎక్కువ నీతిని కలిగి ఉండాలి అన్నది సత్యం చెప్తున్న నిజం. శాస్త్రుల నీతి కంటేను, పరిశీల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా అన్నాడు. ఇక సంఘములోకి వచ్చిన తర్వాత సంఘములో కూడా, సంఘం అంతా కూడా ఒక మనిషి యొక్క జీవాన్ని కోరుకోవాలి. ఒక మనిషి నిత్య జీవానికి వెళ్ళటానికి సంఘం ప్రోత్సహించాలి. సంఘం యొక్క ప్రాధాన్యమైన లక్షణం ఏంటి అంటే, సంఘములో ఉన్న ప్రతి సభ్యుడు ఒక మనిషిని రక్షించాలి అనేటువంటి దృక్కోణంలో ఉండాలి. సంఘములో ఏ ఒక్కరి చేతైనా అభ్యంతరాన్ని కలిగి ఆ వ్యక్తి పరలోక రాజ్యములో నుంచి తొలగిపోతే, ఏ వ్యక్తి ద్వారా అయితే తొలగిపోయాడో ఆ వ్యక్తికి క్షమాపణ అనేది ఉండదు. కాబట్టి సంఘం అంతా ఎలాగుండాలి అంటే, ఒక మనిషిని రక్షించే దృక్కోణంలోనే సంఘం అనేది ఉండాలి. ఇక విషయంలోనికి వెళ్ళిపోతున్నాను. యాకోబు రాసిన పత్రిక 5:14 ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. యాకోబు గారు రాసిన పత్రిక 5:14 ఒకసారి ధ్యానిద్దాం. ఒకసారి ధ్యానిద్దాం. మీలో అంటే
మీలో అంటే సంఘములో ఎవరైనను, సంఘములో ఎవరైనను అన్నాడు. అంతేనా? మీలో అనే మాట ఎందుకంటాడు? వారిలో అంటాడు. వారిలో అంటే బయటికి జీవించి వారిలో అంటాడు. వారిలో అంటే వారు బయటి వారు, సంఘము వారు అంటారు. బాప్తీసం తీసుకుని క్రీస్తులోనికి ప్రవేశించిన ప్రతి ఒక్కరూ సంఘపు వారు. ఆ సంఘం వేరు, ఈ సంఘం వేరు అనేటువంటి తారతమ్యం లేకుండా బాప్తీసం ఎప్పుడైతే తీసుకుని క్రీస్తు పరిశుద్ధ రక్తము చేత కడగబడిన వారు ఎవరైతే ఉన్నారో వారందరూ ఎవరంటే క్రీస్తు వారు. మీకు అర్థమవుతుందా? ఈ క్రీస్తు వారిని గురించి మాట్లాడుతున్నాడు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు ఎవరిని పిలిపించాలి? సంఘ పెద్దలన, సంఘ సేవకున్న. మరలా రిపీట్ చేద్దాం. సంఘ పెద్దని పిలిపించాలా, సంఘ సేవకుని పిలిపించాలా? సంఘ పెద్దలను పిలిపించాలి అన్నాడు. సంఘ పెద్దలు ఒకరా, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, ఆరుగురా, ఏడుగురా? ఎంతమంది? సంఘాన్ని బట్టి సంఘ పెద్దలు ఉంటారు. రైట్. సంఘ పెద్దలను పిలిపింపవలను అన్నాడు. వారు ఏం చెయ్యాలి? ప్రభునామమున నూరి రాచి అతని నిమిత్తం ప్రార్థన చెయ్యాలి. అంటే ఔషధాన్ని రాసి ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేస్తున్నావంటే అతను పరిచర్య చేసావు, అతను బాగుపడాలని నలుగురితో పాటు నువ్వు కోరుకుంటున్నావు. అంతేనా? అతను మంచం మీద ఉండకూడదు, అతను పక్షవాతముతో మంచం మీద ఉండకూడదు, అతడు జీవక్షమలా ఉండకూడదు, అతడు త్రాగుబోతుగా ఉండకూడదు, అతడు తిరుగుబోతుగా ఉండకూడదు, అతడు దుర్మార్గుడుగా ఉండకూడదు. వాళ్ళు సంఘములో దేవుని యొక్క వెలుగులో వారు నడవాలి అనేటువంటి ఆకాంక్షతో. ఒక వ్యక్తి అనారోగ్యంతో మంచం మీద ఉంటే ఆ వ్యక్తి నిమిత్తం నలుగురు ప్రార్థన చెయ్యాలి, సంఘ పెద్దలు ప్రార్థన చెయ్యాలి. ఎవరు ప్రార్థన చెయ్యాలి? సంఘ పెద్దలు ప్రార్థన చెయ్యాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థ పరచును అని అంటారు. అంటే నలుగురు మన కొరకు ఏం కోరుకోవాలి? మన నలుగురు మనం బాగుపడాలని కోరుకోవాలి. అది లోక మర్యాద అయితే, సంఘములో ఉన్నటువంటి సంఘ పెద్దల యొక్క మర్యాద ఏంటి? లోక మర్యాద నలుగురు బాగుపడాలని కోరుకుంటారు. అది లోకం ఎవరిని కోరుకుంటుంది? లోకం ఎవరిని కోరుకుంటుంది? రోడ్డు మీద బలాదురుగా తిరుగుతూ కనిపించిన వాళ్ళన్నా కొట్టేసి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాగేసుకుని అవసరమైతే వాడిని కాలు చెయ్యి ఎరగొట్టేసి వాడు డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయిన వ్యక్తిని బాగుండాలని కోరుకుంటారా? లోకం బాగుండాలి వాడు అని కోరుకుంటారా? కోరుకోరు. వాడు కొరకు ఏం కోరుకుంటారో లోకం. వాడు ఎప్పుడు చస్తే బాగుంటుంది, వాడు నాశనం అయిపోతే బాగుంటుంది, వాడు దుమ్మెత్తిపోతే బాగుంటుంది, వాడు ఎప్పుడు చస్తాడని అది చావు కోరుకుంటుంది లోకం. అయితే లోకం లాంటిది కాదు క్రైస్తవ్యం. వాడు చావును కోరుకుంటుంది లోకం, కానీ వాడు మార్పు కోరుకుంటుంది క్రైస్తవ్యం. అర్థమవుతుందా? వాడు చావు కోరుకుంటుంది లోకం, కానీ వాడు మార్పు కోరుకుంటుంది. వాడు మారాలి. వాడు మారి పరిశుద్ధుడిగా నివసించాలి. కత్తి పట్టుకున్న వాడి చేతితో వాడు కొడవలి పట్టుకోవాలి. తలకాయ నరికిన వాడి చేతితో పొలం పనులు చెయ్యాలి. నాగటిని దున్నాలి. 10 మందికి ఆహారం పెట్టేటువంటి ఒక రైతుగా మారాలి. చూసారా? అతని మార్పును కోరుకుంటుంది క్రైస్తవ్యం. నీకు అర్థమైందా?
లోకానికి పరలోక రాజ్యానికి చాలా తేడా ఉంది. మంచివాణ్ణి బతకనిమ్మని కోరుకుంటది లోకం. క్రైస్తవ్యం చెడ్డవాడి కొరకు కూడా తన ప్రాణాలు అర్పిస్తుంది క్రైస్తవ్యం. అది క్రైస్తవ్యములో ఉన్న గొప్పతనం. అర్థమైందా? మంచివారి కొరకు ఒకరు చనిపోవుట అరుదు. ఒకరు అరుదు అంటే ఎక్కడోగాను ఉండడం. నువ్వు మంచోడు రా, నువ్వు బతకాలరా, నువ్వు మాత్రం సమాజంలో ఉండాలరా, నీ కొరకు నా ప్రాణాలు అర్పిస్తానని ఒక మంచివాడి కొరకు ప్రాణాలు ఇచ్చేటువంటి లోకంలో ఎక్కడో ఒక ఆయన ఉంటాడు, మంచివాడి కొరకు త్యాగం చేసిన వాళ్ళు. అర్థమవుతుందా? అలాంటిది పాపుల కొరకు త్యాగం చేసింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తుని వారు. అంటే లోకానికి క్రైస్తవ్యానికి ఎంత తేడా ఉందో చూసారా? మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. మనం మారతామన్న నమ్మకంతోనే చనిపోయాడు. దుర్మార్గుడు మారతాడన్న నమ్మకంతోనే యేసుప్రభు ఏమైంది? చనిపోయాడు. చూశారా? అంటే నలుగురు మన యొక్క బాగుడు కోరుకోవాలి అంటే లోకములో మన ప్రవర్తన ఎలాగుండాలి, సంఘములో మన ప్రవర్తన ఎలాగుండాలి, మీరు బాగా ఆలోచించాలి. ఒకనొక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కొరకు, ఆ వ్యక్తి జీవితం కొరకు యేసుక్రీస్తు వారికి ఆ వ్యక్తికి మధ్యలో మూడు సువార్తల్లో ఆ విషయాన్ని పొందపరిచాడు. మూడు సువార్తికులు రాశారు. మత్తి గారు రాశారు, మార్కు గారు రాశారు, యోహాన్ గారు రాశారు, లోకా గారు రాశారు, వైద్యుడైన లోకా గారు కూడా రాశారు. అంటే ముగ్గురు వ్యక్తులు ఒక విషయం మీద కేంద్రీకృతము నుంచి ఆ విషయాన్ని పటిష్టంగా చెప్తున్నారంటే అందులో ఏదో ఉంది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 9వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. తరువాత ఆయన ధోని ఎక్కి సముద్రము దాటి తన పట్టణములో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువు అన్నాడు. పాతకాలంలో పక్షవాయువు అనేవారు, ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు. ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనే పేరు ఒకటి ఉంది, పెరాసిస్ అనేటువంటి పేరు ఒకటి ఉంది. ఎన్ని పేర్లు ఉన్నాయి? బ్రెయిన్ స్ట్రోక్, పెరాసిస్. దీన్నే పాతకాలంలో ఎక్కువ శాతం పక్షవాయువు గల వాడు అనేవారు. ప్రియులారా, ఈ పక్షవాయువును గుర్తించటం ఎలాగా అని మనకి శాస్త్ర విజ్ఞానంలో కొన్ని ఆధారాలు చూపించారు. శాస్త్ర విజ్ఞానంలో ఏమైన ఆధారాలు చూపించారంటే, ఒక మనిషికి సడన్గా అప్పటివరకు బాగానే ఉంటాడు, అప్పటివరకు చక్కగా తిరుగుతాడు, అప్పటివరకు బాగానే ఆడుకుంటాడు పాడుకుంటాడు, అన్నీ చక్కగానే సాగుతూ ఉంటాయి. సడన్గా కుడికాలు కుడి చెయ్య, సడన్గా ఎడంకాలు ఎడం చెయ్య, సడన్గా నత్తి నత్తిగా మాట్లాడుతూ ఉంటాడు, సడన్గా నోరు వంకరపోతూ ఉంటాడు. దీని అంతటికీ మూల కారణం ఏంటి అంటే బ్రెయిన్లో రక్తం గడ్డకట్టి, రక్తనాళాలలో నుంచి రక్త ప్రసరణ జరగకుండా ఆ నరాల న్యూరాన్ సిస్టమ్ అంతా కూడా ఆఫ్ చేసేస్తుంది. అందుకనే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకుంటారు. ఇందులో రెండు రకాలు ఉన్నాయట. ఒకటి రక్తం గడ్డ కడుతుంది, అది కుడివైపు రక్తం గడ్డ కడుతుందా ఎడవైపు రక్తం కడుతుందా తెలీదు. అయితే మరొకటి ఏంటంటే బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా ఆ రక్తనాళలో ఉన్నటువంటి బ్రెయిన్ కాస్త పగిలిపోద్ది, అంటే అది పగిలిపోతుంది, బీపీ వల్ల పగిలిపోతుంది, ఆ రక్తం అక్కడే ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది. అందుకనే ఈ పక్షవాయువు వచ్చిన వాళ్ళని 3 గంటల లోపు ఆసుపత్రికి తీసుకెళ్ళిపోవాలి.
మూడు గంటలు దాటిందా వాళ్ళు ఒక మెడిసిన్ ఇస్తారంట. ఫస్ట్ గుంట స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఒక మెడిసిన్ ఇస్తారంట వాళ్ళు. ఈ మెడిసిన్ వెంటనే ఇవ్వకపోతే ఆ వ్యక్తి తర్వాత ఆ మెడిసిన్ ఇచ్చినా ప్రయోజనం ఉండదు. అందుకనే మీరు ఎప్పుడైనా చూడండి, ఈ నరాల డాక్టర్లు ఎవరైతే ఉంటారో ఆ డాక్టర్లకు కొంచెం దగ్గరలోనే 2 నిమిషాలు లోపు వెళ్ళేటట్టు దూరంలోనే స్కానింగ్ మిషన్లు కూడా ఉంటాయి. బ్రెయిన్ చెకప్ చేయడం, ఈ 2 రకాల స్ట్రోక్స్లో ఏ స్ట్రోక్ వచ్చిందో చూసుకోవడం, ఆ స్ట్రోక్ను బట్టి ఖచ్చితంగా వైద్యం చేయించడం, ఇలా వాళ్ళు వైద్యానికి ప్రిపేర్ అవుతారు. దాని యొక్క మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారు. 3 గంటల లోపు ఈ యొక్క చికిత్స ఖచ్చితంగా జరగాలి. ఇలాంటి పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తి, ఇతను 3 గంటలు దాటిపోయింది, ఎన్నో రోజుల్లో నుంచి మంచానికి పరిమితం అయిపోయాడు, మంచం మీదే ఉంటున్నాడు. మన పరిసర ప్రాంతాల్లో కూడా, మన స్వప్న వాళ్ళ తాతయ్య గారు కూడా, ఆ బిడ్డ కూడా ఎన్నో రోజుల నుంచి మంచం మీదే ఉంటున్నాడు. కుడికాలు కుడిచేయి పనిచేయదు, నడవలేరు, సరిగ్గా మాట్లాడలేరు. కొంతమంది అయితే పాపం ఇంకా ఆ వ్యాధి ముదిరిపోయి మంచం మీదే మలమూత్రాలు కూడా అక్కడే ఉండిపోయి చాలా రోదన అనుభవిస్తూ పైకి లేగలేక కింద కూర్చోలేక చాలా నరకయాతను అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు. ఇలాంటి భయంకరమైనటువంటి నరకయాతను అనుభవిస్తూ ఉన్నటువంటి ఒక అతని జీవితంలో ఒక వెలుగు ప్రకాశించినట్లుగా ఆ ప్రాంతానికి యేసుప్రభు రాకడ జరిగింది అని వార్త వచ్చింది. ఇదిగో యేసుప్రభు వచ్చాడు, అక్కడికి యేసుప్రభు వచ్చాడు అనేసరికి ఇక అతడు బాగుపడాలి, అతడు మంచం మీద ఉండడానికి వీల్లేదు. ఇదిగో ఈ మంచివాడు మంచం మీద ఉండడానికి వీల్లేదు, ఇతను బాగుపడాలి. ఇతను బాగుపడితే 10 మందికి ఉపయోగపడతాడు. ఇతని కొరకు ఇదిగో పలానా దిక్కిన యేసుప్రభు ఉన్నాడు, అక్కడికి ఇతను మోసుకుపోవాలని ఆలోచన కలిగి ఉన్నారు. ఇలా ఆలోచన కలిగి ఉన్నటువంటి ఆ ప్రాంతానికి యేసుప్రభు వచ్చాడు. మార్కు సువార్త 2:1 మార్కు సువార్త 2:1 చూడండి ప్రియమైన వాళ్ళరా, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూమమునకు వచ్చెను. ఆయన ఎంత ఉన్నాడని వినవచ్చిన వారందరూ అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. అంటే ఎంత బిజీగా ఉందో చూడండి, చాలా చాలా జనసాంద్రత ఉన్నారు, తండోపతండోపాలుగా వచ్చేస్తున్నారు విపరీతంగా. ఇలా తండోపతండోపాలుగా వచ్చేస్తుంటే వాకిట్లో నుంచోడానికి కూడా స్థలం లేదు. మీరు బాగా అర్థం చేసుకోవాలి, వాకిట్లో నుంచోడానికి కూడా స్థలము లేదు. అక్కడ ఒక మనిషే లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదు. వాకిట్లో నుంచోడానికే స్థలం లేకపోతే మనిషి లోపలికి వెళ్ళాలంటే ఎంత దాటుకుని వెళ్ళాలి, చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి. తీర్థాల్లో చూస్తూ ఉంటారు, జనాలు అందరూ ఇక్కురిసిపోతారు, ఇసుకేస్తే రాలనటువంటి జనం వచ్చేస్తారంటారు. అంటే ఇసుకేసినా కింద పడదు, అంత ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి జనాంగంలోకి ఒక మనిషి దూసుకుని ఎద్దరికి వెళ్ళాలంటే ఎంత సాహసం చేయాలి, చొక్కాలు చిరిగిపోతాయి, జోబీలు చిరిగిపోతాయి, శుభ్రంగా పాపిడి తీసుకుని వెళ్తాడేమో రావునా, అలా మధ్యలో నలిగిపోతాడు, వెళ్తుంటాడు. సరైన వాడు మంచి పొట్టున్నవాడు వచ్చాడానికి ఆ పొట్టున్న వాడి దగ్గర నుంచి మళ్ళీ అటు సైడ్ దాటలేడు, ఊపి ఆగదు, గాలి తగలదు, పొరపాటునాడు ఇలా కింద పడిపోయాడానికి ఆ మధ్య తొక్కేస్తారు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచం మీద పరుపుతో పాటు
పరుపు మీద పరుపుతో పాటు ఒక మనిషిని మోసుకెళ్ళడం అంటే సామాన్యమైన విషయమా? చెప్పండి, సామాన్యమైన విషయమా? విషయం కాదు, సామాన్యమైన విషయం కాదు. ఒక మనిషి వెళ్ళడానికే దారి లేదు, నలుగురు మోసుకెళ్ళాలి. నలుగురు మోసుకెళ్ళి అసలైనటువంటి యేసు ప్రభు దగ్గరికి చేర్చాలి. చూశారా, ఇది అసలైన సాహసం. సాహసం చేయరా దెంబక అంటారు. ఏంటా దెంబక? డెప్ప మీద పీగితే తెలుస్తుంది ఆ దెంబక ఏంటో. సాహసాలు చేస్తుంటారు టిక్ టాక్ల కోసం. మొన్న ఎవడో ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకే పలసల బండి ఎగ్గొడదాం అనుకున్నాడంట. ఇక్కడి నుంచి అక్కడ దూకిద్దాం అనుకున్నాడంట. పలసల బండి మీద ఎక్కినోడు ఎలా ఉన్నాడు తెలుసా? పలసల బండి మీద ఉన్న ఎక్కినోడు పలసల బండి సైలెన్సర్ పీకే చేతికి ఇచ్చామనుకో ఇలా కింద తీసిపోతాడండి. అలా అండోడు పలసల బండిని కంట్రోల్ చేయగలరా? ఈ బిల్డింగ్ మీద ఆ బిల్డింగ్ మీదకి దూకడానికి టైటిల్ ఏమైనా వచ్చిందో తెలుసా? సాహసం చేయరా దెంబక. ఏ అంబక? అది చావడానికి సాహసం చేస్తున్నాడు, పేరు కోసం సాహసం చేస్తున్నాడు. కానీ అసలైన సాహసం ఏదో తెలుసా? ఒక మనిషిని బ్రతికించాలి, ఒక మనిషి స్వస్థత పొందాలి. ఇదిగో కిక్కిరి పోసుకో ఉన్నారు, చాలా జనం ఉన్నారు, ఇసుకేస్తే రాళ్ళనటువంటి జనం ఉన్నారు. అలాంటి పరిస్థితులలో నలుగురు మోసుకుని యేసు ప్రభు దగ్గరికి ఇతన్ని చేర్చాలి. యేసు ప్రభు దగ్గరికి ఇతన్ని చేర్చాలి. కొన్ని యేసు ప్రభు ఏమైనా ఒక పెద్ద గ్రౌండ్లో జనాల మధ్యలో పెద్ద గ్రౌండ్లో జనాలు దాటుకుని వెళ్తే ఆ జనాలు దాటుకున్న తర్వాత యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చా అంటే ఆ యొక్క అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఆయన గ్రౌండ్లో లేడు, ఇంట్లో ఉన్నాడు. ఇది అర్థమైందా? ఇంట్లో ఉన్నాడు. ఇంటి వరకు వెళ్ళాడు అనుకోండి, ఇంటి వరకు వెళ్ళాడు అనుకోండి, ఇంటి వరకు వెళ్ళిన తర్వాత తలుపు చిన్నదైతే ఇంటి లోపలికి పరుపు రాదు. వస్తుందా ఇంటి లోపల పరుపు? వస్తుందా? పరుపుతోనే అతన్ని దించాలి. ఇంటి వరకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు, ఇల్లు ఎక్కితేనే ప్రయోజనం. మీకు అర్థమవ్వాలి, ఇంటి వరకు వెళ్ళినా ప్రయోజనం ఉండదు, ఇల్లు ఎక్కాలి. ఏసు ఇల్లు ఎక్కడా అన్నావు అనుకో, సపోజ్ ఏసు ఎక్కడ, ఏసు కోసం నువ్వెక్కాలి ఇప్పుడు ఇల్లు. మీకు అర్థమవుతుందా సందర్భం? రైట్. ఇప్పుడు ఇల్లు ఎక్కాలి, ఆ జనసాంద్రతను దాటుకోవాలి. దాటుకున్న తర్వాత పరుపుతో పాటు ఇల్లు ఎక్కాలి. ఇల్లు ఎక్కిన తర్వాత పరుపుతోనే దించాలి అంటే ఇంటి పెంకులన్నీ విప్పాలి, దోలాలు ఇప్పాలి, అన్నీ ఇప్పేయాలి. ఇప్పిన తర్వాత పెద్ద ఖాళీ చేయాలి. ఖాళీ చేసిన తర్వాత ఆ పరుపుతోనే అతన్ని దింపాలి. ఏమండి, మీకు చాలా డబ్బులు ఇస్తున్నాం, మీరు ఆ పని చేస్తారా అన్నాం అనుకోండి, జనసాంద్రత వరకు వచ్చి అమ్మో మేము ఆ పని చేయలేము, మేము ఆ పని చేయలేము, ఇతన్ని అక్కడికి తీసుకెళ్ళాలంటే, అక్కడికి తీసుకెళ్ళాలంటే జనాలందరినీ దాటుకుని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళాలంటే చాలా కష్టతరమైన విషయం. అంటే వీళ్ళ ఆలోచనలు ఎలాగున్నాయి, మోసేవారి ఆలోచనలు ఎలాగున్నాయి అంటే ఆ వ్యక్తి బతకాలి, ఆ వ్యక్తి స్వస్థత పొందాలి, ఆ వ్యక్తి స్వస్థ చిత్తుడు ఇవ్వాలి అనే ఆలోచన బలంగా ఉంది. వాళ్ళు బాగుపడాలన్న బలంగా ఉంది. చూసారా, ఇతడు బాగుపడాలి, బాగుపరిచేవాడు అయినా బాగుపడాలన్న ఆలోచన నీలో ఉండాలి. బాగుపరిచేవాడు ఆయన కాబట్టి సంగమా చెబుతున్నాను, జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా రోగిగా ఉన్నాడా, మనలో అతడు బాగుపడాలన్నటువంటి ఆలోచన బలంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. అర్థమైందా?
సంఘాన్ని ఎందుకు ప్రార్థన చేయమంటారు? సంఘాన్ని ఎందుకు ప్రార్థన చేయమంటారు? సంఘంతో ఎందుకు చెప్పుకుంటారు? సంఘంలో ఎందుకు అనౌన్స్ చేస్తారు? మీ అనుదిన ప్రార్థనలు ఎందుకు జ్ఞాపకం చేసుకోమంటారు? ఎందుకో తెలుసా? సంఘమంతా ఒక వ్యక్తి బాగుపడాలి, అతడు స్వస్థత పొందాలి అని ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా స్వస్థపడతాడు. ఇదో ఇది తెలియపరచడానికి యేసుక్రీస్తు కాలంలో జరిగిన సాహసం మనకొక సాక్ష్యం. ఇది తెలియాలి. ఇదో సంఘమంతా ఎందుకు ప్రార్థన చేయాలో ఇప్పుడు తెలియాలి. మీకు అర్థమవుతుందా? ఇదో వారిలో ఏముంది? ఇతను బాగుపడాలని ఉంది. ఇతను బాగుపడాలి. వాళ్ళు ఉన్న దృఢ సంకల్పం ఏంటంటే ఈ వ్యక్తిని, ఈ రోగిని యేసు ప్రభు దగ్గరికి చేర్చాలి. ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎంతమంది అడ్డొచ్చినా దాటుకుంటూ ఆఖరికి ఇంటినైనా సరే ఖాళీ చేసుకుని యేసు ప్రభు దగ్గరికి చేర్చాలి. బాగుంది కదా? ఖాళీ చేసుకుని యేసు ప్రభు దగ్గర ఖచ్చితంగా చేర్చాలి. మీకు అదే సంకల్పం, అదే సంకల్పం. ఒక వ్యక్తి బాగుపడాలనుకున్నాడు, శరీరంలో ఉన్న రోగం నయం కావాలనుకున్నాడు, శరీరంలో ఉన్న రోగం నయం కావాలనేసి వాళ్ళే అంత సాహసం చేస్తే క్రైస్తవుడా నువ్వెంత సాహసం చేయాలి? నువ్వెంత సాహసం చేయాలి? ఈరోజు పక్షవాయువుతో పడి ఉన్నటువంటి వాళ్ళు ఎంతో మంది శరీర రోగాలతో మంచాన పడి ఉంటే మరి ఆత్మరోగాలతో కాళ్ళు పని చెయ్యక, చేతులు పని చెయ్యక, కళ్ళు పని చేయక, నోరు పని చేయక జీవోత్సవాలుగా ఉన్నటువంటి ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరి కొరకు నువ్వెంత సాహసం చేయాలి? ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని అడ్డంకాలు వచ్చినా, ఎంతమంది నీకు ఎదురుగా వచ్చినా ఆఖరికి ఏది అడ్డొచ్చినా దాన్ని తొలగించుకుని ప్రభు దగ్గరికి చేర్చగలవా? ప్రభు యొక్క సన్నిధిలోకి చేర్చగలవా? చేర్చగలవా? అతను బాగుపడాలి, అతను ఆత్మీయంగా రక్షింపబడాలని ఎప్పుడైనా నువ్వు ప్రయత్నం చేసావా? చూశారా? అతను బాగుపడాలి. ఎందుకో తెలుసా? శరీర రోగంతో ఉంటే మంచానికే పరిమితం అయిపోతాడు, ఆత్మరోగంతో ఉంటే నరకములో నిత్యము కూడా వెళ్ళిపోతాడు. కాబట్టి క్రైస్తవుడు ఆత్మరోగాల గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు చెప్పు. నువ్వు ఏమండి, నేను మాట చెప్పనా? లాక్డౌన్, ఈ లాక్డౌన్ సమయంలో మీరు లాక్డౌన్ అంతా అన్నం తినకుండా ఉండగలరా? పొద్దున్న టిఫిన్ తినకుండా, మధ్యాహ్నం భోజనం చేయకుండా, సాయంత్రం భోజనం చేయకుండా, ఏమండి భోజనం అనేది చేయకుండా ఎన్ని రోజులు ఉండగలరు? ఎన్ని రోజులు ఉండగలరు చెప్పండి? నాకు తెలిసి ఒక్కరోజు ఉంటే మనసంతా అన్నం మీదకి వెళ్ళిపోద్ది. రెండు రోజులు ఉంటే, మూడు రోజులు, అంతవరకు ఎందుకండి? ఒక 10 రోజులు కాయగూరంతో తిన్నారనుకోండి పొరపాటున, 5 రోజులు మాంసకూర ఖచ్చితంగా కళ్ళకు వచ్చేస్తుంది. యా బాబు అలాగుండండి, మాంసం తిని వారమైందండి, అమ్మో ఎంత బాధ. ఏమండి, లాక్డౌన్లో అన్నం తినకుండా ఉండగలేదు? శరీరానికి బలం చేకూర్చటానికి ఆహారం అవసరమని, నీరసం వస్తుందని అన్నం తిన్నారే, మరి లాక్డౌన్లో ఇన్ని రోజులు ఆత్మకు ఆహారం పెట్టకుండా ఆత్మను మార్చేశారు కదండి, ఆత్మను విపరీతంగా మార్చేశారు కదండి. మరి ఆత్మీయ ఆహారం మధ్యాహ్నం పెట్టారా? పొద్దున పెట్టారా? సాయంత్రం పెట్టారా? ఆదివారం ఒక్కరోజైనా పెడతారా? మీ శరీరానికి ఆహారం ఆదివారం ఒక్క పూట మాత్రమే పెట్టబడును అన్నారనుకోండి, సోమవారం నుంచి శనివారం వరకు అన్నం పెట్టకుండా వారానికి ఒక్కరోజు అది 1 గంట పెడతారన్నారనుకోండి, ఏం చేస్తారు? ఏం చేస్తారు చెప్పండి? తండోపు తండోపులుగా, తండోపు తండోపులుగా అవసరమైతే గిన్నె మీద రావద్దు, గిన్నె మేమే తెచ్చేసుకుంటాం, అన్నీ మేమే తెచ్చేసుకుంటాం, దయచేసి అన్నం పెట్టండి అంటారు.
మరి ఆత్మీయ ఆహారం తట్ట మన ఎందుకు రాలేదు చెప్పండి? ఎందుకు రాలేదు అంటే ఆత్మను రక్షించుకోవాలనే ఆలోచన లేని దౌర్భాగ్యులు ఉన్నప్పుడు వాళ్ళ ఆత్మలు రక్షించటానికి నీవు సాహసం చెయ్యగలవా? నీవు సాహసం చేయగలవా? చూడండి, వాళ్ళు చేసిన సాహసాన్ని బట్టి యేసు ప్రభు ఎంత మెచ్చుకుంటున్నాడు చూడండి. ఒకసారి ప్రభు ఎంత మెచ్చుకుంటున్నాడో ఒక్కసారి చూడండి. మీ కళ్ళు తెరిచి బైబిల్లో చూడండి, ఒకసారి చదవండి. ఒకసారి బైబిల్ కొన్ని దినములైన పేమట మళ్ళా అదే చదువుతున్నాడు. కొంత పక్షవాయువు గలవానితో మనుషు నలుగురు చేత మోయించుకుని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గలవాణిని పరుపుతోనే దింపిరి. చాలా సాహసం చేశారా లేదా చెప్పండి. రైట్. యేసు వారి విశ్వాసమును చూచి, ఎవరి విశ్వాసం చూశాడు? పక్షవాయువు గలవాని విశ్వాసాన్ని చూశాడా? పరుపు మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడా? అద్భుతం కదా. పక్షవాయువు గలవాని విశ్వాసాన్ని చూశాడా? పరుపు మోసుకొచ్చిన వారి విశ్వాసాన్ని చూశాడంటే వారి విశ్వాసమును చూచి. ఏ నమ్మకం అయ్యా మీకు! మోసుకొచ్చిన వారులారా, మోయించిన వారులారా, ఏ నమ్మకమయ్యా మీకు! ఏమి నమ్మకమయ్యా మీకు! మీ సాహసాన్ని మెచ్చాను బాలక. సభాష్ అన్నాడు ఎవరు? ప్రభు. ప్రభు సభాష్ అనేది ప్రభు అంటున్నాడు. ప్రభు చేత అనిపించుకుంటావా, గిన్నీస్ బుక్ చేత అనిపించుకుంటావా, గిన్నె తీసిన బుక్ చేత అనిపించుకుంటావా? నేను ఎలాగైనా గిన్నీస్ బుక్ ఎక్కాలండి, మరి ఏం చెయ్యాలండి? ఒంటి నిండా తేనె పామేసుకునండి, తేనె తీగల మధ్యలో ఉంటానండి. ఒంటి నిండా తేనె పామేసుకున్నానంటే తేనె తీగలన్నీ కుట్టేసినాయంటే హాస్పిటల్లో జాయిన్ అయిపోయాడంట. సాహసం ఫే. ఎందుకెంత సాహసం చేశా? గిన్నె తీసి బుక్కులో ఎక్కాలండి, లిమ్కా బుక్కులో పెట్టాలండి. దానికి సాహసాలు చేస్తున్నావా? అడవడ టిక్ టాక్లో సాహసం చేశాడు తెలిసా లేదా మీకు? ఆ మధ్య నా వీడియోలో పెట్టాను ఒకటి, ఏంటో తెలుసా? అందరూ నన్ను చూడాలనుకున్నాడు, అందరూ నన్ను చూడాలి, నా టిక్ టాక్ వీడియో అందరూ లైక్ చేయాలనుకున్నాడు. ఒక మొగ్గ వేద్దాం అనుకున్నాడు, మొగ్గలన్నీ కోతులేస్తా, నీకెందుకు? నువ్వు కోతువా? మొగ్గ వేద్దాం అనుకున్నాడు, సాహసం చేయరా దెంపక అనుకున్నాడు. అలా అనుకుని మనోడు ఏం చేశాడో తెలుసా? మొగ్గేయడానికి ప్రయత్నం చేశాడు, వీడియో ఆన్ చేశాడు. వీడియో ఆన్ చేసిన తర్వాత ఒకటి రెండు మూడు అన్నారు, స్టార్ట్ అన్నారు. తగ్గా శుభ్రంగా పరిగెత్తుకుని వచ్చాడు, ఒకళ్ళ చేతిలో చెయ్యేశారు, ఇలా పైకి అన్నాడు, ఇలా పైకి అనేసారు, ఇలా మొగ్గేశారు. మొగ్గేసేటప్పుడు కొంచెం స్లిప్ అయ్యింది, ఈ తలకాయకి తగిలేసింది. ఈ తలకాయకి తగిలడం వల్ల ఈ మెదడంతా ఈ యొక్క ఇదిరిగిపోయింది. ఈ యొక్క ఇదిరిగిపోయేసరికి ఏమైంది అంటే ఆ వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడు, రెండు రోజుల్లో చనిపోయాడు. ఎందుకు సాహసం చేశావు? ఎందుకు సాహసం చేశావు? లిమ్కా బుక్లో ప్లేస్ కొరకు, టిక్ టాక్లో లైక్స్ కొరకు, లవ్ సింబల్ కొరకు. దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ సాహసం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి? ఒక ఆత్మను రక్షించుకోగలవా? ఒక రోగిని స్వస్థపరచగలవా? లింకావాడు సభాష్ అంటాడేమో, గిన్నీస్ బుక్ కూడా సభాష్ అంటాడేమో, ప్రపంచమంతా సభాష్ అంటదేమో. సభాష్ అనిపించుకోవలసింది వేళ్ళ చేత కాదు, ప్రభు చేత. ఎవరి చేత? ప్రభు చేత. ప్రభు చేత. ఇదిగో సంఘములో అనేక మంది ఆ వ్యక్తి బాగుపడాలి.
ఆ వ్యక్తి మంచం మీద ఉండకూడదు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ఎందుకు మంచం మీద ఉండకూడదో తెలుసా? అనేక మంది మన బాగును కోరుకుంటే దేవుడు ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు అనడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ చూపిస్తాను. అపోస్తులు కార్యములు, అపోస్తులు కార్యములు తీశారా? అపోస్తులు కార్యములు 9:36. అపోస్తులు కార్యములు 9:36. మరియు ఇప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను. ఒక శిష్యురాలు ఎందుకంత సాగు తీసి మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారా? శిష్యురాలు అంటే ఎవరు? శిష్యుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు శిష్యుడు అంటే ఎవరు? క్రైస్తవులు. క్రైస్తవులనే శిష్యుడు అంటారు, క్రైస్తవులనే శిష్యురాలు అంటారు. అంటే ఇక్కడ కరెక్ట్గా చెప్పుకుంటే తబిత అను ఒక క్రైస్తవురాలు ఉండెను. ఈ మాట విన్నప్పుడు చాలా బాధేసింది అన్నారు. ఇదేంటండి ఉన్నదన్నారు కదా, ఎందుకు బాధేసింది అని అంటారా? కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత, ఇప్పుడు ఈ కాలాన్ని చూసుకుని కొన్ని సంవత్సరాలు గతించిపోయిన తర్వాత పిల్లలకి పులి కోసం చెప్పేటప్పుడు ఒకప్పుడు పులి ఉండెను, ఒకప్పుడు నెమలి ఉండెను, ఒకప్పుడు ఇదిగో ఆవు ఉండెను, ఒకప్పుడు ఇదిగో చిరతపులు ఉండెను, దాని యొక్క రూపం ఇదిగో, అది ఇలాగుండెనని బొమ్మలు చూపించుకోవలసిన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికే అనేక జంతుజాలం అంతా కూడా ఏమైపోయిందో తెలుసా? పతనమైపోయింది.